విండింగ్ మోషన్. ఒక ప్లాస్టిక్ బాటిల్ను తీసుకుని దాని మూతకు రెండు చిన్న రంధ్రాలు చేయాలి. బాటిల్ అడుగు భాగాన ఒక రంధ్రం చేయాలి. ఈ రంధ్రానికి ఒక అల్యూమినియం రివైట్ను బిగించాలి. ఈ రివైట్ ఫ్రిక్షన్ రాపిడిని తగ్గిస్తుంది. ఒక పొడిగాటి రబ్బర్ బ్యాండ్ను తీసుకుని దానిని కత్తిరించి సీసా మూతకున్న రెండు రంధ్రాలలో దూర్చి చివర్లు ఒకటిగా ముడివేయాలి. ఒక తీగ హుక్ను తీసుకుని సీసా అడుగు భాగమును గల రంధ్రము గుండా దూర్చి రబ్బరు బ్యాండును సీసాలో నుండి వెలుపలికి లాగి మరొక రివైట్ను పెట్టాలి. ఈ రివైట్స్ తమ మధ్య గల ఫ్రిక్షన్ను తగ్గిస్తాయి. దృఢమైన బాల్ పెన్ రీఫిల్ను రబ్బరు బ్యాండ్లో దూర్చి కొంతసేపు త్రిప్పాలి. ఇది రబ్బరు బ్యాండ్ను ట్విస్ట్ చేస్తుంది. అది కొంత శక్తిని నిల్వ చేస్తుంది. ఇప్పుడు ఈ పరికరాన్ని క్రింద వదిలినట్లయితే అది చాలా దూరం వెళుతుంది.